అమరావతికి సంబంధించి చూసాం మనం రాష్ట్ర హైకోర్టులో రాజధానిని మార్చట్లేదు కేవలం గెస్ట్ హౌస్లే తిరుపతి కాకినాడ ఇతర అనంతపురంలో కట్టినట్టే వైజాగ్లో కడుతున్నాం అని అన్నారు ఆ డిజైన్లు ప్లాన్లు ఇవ్వండి అని అడిగారు ముప్పై ఎకరాల్లో గెస్ట్ హౌస్ వైజాగ్లో మరి ఎందుకు అర్థం కాదు ఇప్పుడు అంత అత్యవసరంగా ఇన్ని నగరాల్లో గెస్ట్ హౌస్లు ఎందుకో మరి ఎందుకంటే అప్పులు ఊపులో కూరిపోతున్నాం డబ్బులే ఉంటున్నారు బట్ గెస్ట్ హౌస్లని కోర్టుకు చెప్తున్నారు రాజధాని తరలింపని రైతుల అనుమానం అలా జరిగింది హైకోర్టు అడిగింది ఇక సుప్రీంకోర్టులో మీరు చూశారు ఈరోజు కెకే వేణుగోపాల్ గారు అటార్నీ జనరల్ గారు అశ్విని కుమార్ ఉపాధ్యాయ లాయర్ గారికి లెటర్ రాస్తూ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీద దురుద్దేశాలు ఆపాదిస్తూ రాసిన లేఖ కోర్టు దిక్కరనే ఆయన లేఖని ప్రభుత్వ సలహాదారు విడుదల చేయడం కూడా కోర్టు దిక్కరనే ప్రత్యేకించి అనుమతి ఇవ్వాల్సిన పని లేదు సుప్రీంకోర్టుగా జడ్ చీఫ్ జస్టిస్ గారి దృష్టిలో అది ఉంది అని కామెంట్ చేశారు సో సుప్రీంకోర్టు హైకోర్టు ఇలా ఉంది అందుకైనా ప్రభుత్వం కోర్టుల మీద ముందే ఒక రకమైనటువంటి ప్రయత్నాలు యా నమస్కారం మూర్తి గారు అదేవిధంగా సుబ్బారావు గారు నమస్కారం మీరు ఇందాక చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ ఏపీ అంటే ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అన్న అర్థం వచ్చే విధంగానే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఈ రెండు ప్రాజెక్టులు అంటే రాష్ట్ర భవిష్యత్తుకి ఎంతో కీలకమైనటువంటి ఈ రెండు ప్రాజెక్ట్స్ని కూడా అత్యంత వేగంగా ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అంటే రాష్ట్రానికి ఒక గ్రోత్ ఇంజిన్గా ఉండేటటువంటి ఒక రాజధాని అమరావతి అయితే రాష్ట్రానికి ఒక లైఫ్ లైన్గా ఉండేటటువంటి ఒక ప్రాజెక్టు పోలవరం సో ఒక గ్రోత్ ఇంజిన్ ఒక లైఫ్ లైన్ అనేటువంటి రెండు ప్రాజెక్ట్స్ని కూడా రెండు కళ్ళలాగా భావించి ఆ రోజున మేము రెండింటిని కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మేము చేసాం దాదాపుగా పోలవరం ప్రాజెక్ట్ అయితే మన అందరికీ తెలుసు డెబ్బై శాతం కూడా మనం పూర్తి చేసాం అమరావతికి సంబంధించి మరి ప్రపంచంలో ఎక్కడ జరగని విధంగా ల్యాండ్ పూలింగ్ కానివ్వండి ఆ తర్వాత డిజైన్ ఫైనలైజేషను వర్క్స్ ప్రారంభించడం అనేక సంస్థలను అక్కడ తీసుకురావడం అన్నీ కూడా తెలుసు కాకపోతే ఆ తర్వాత మరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చెప్పి ప్రజలతో ఓట్లు వేయించుకుని ఏ రకంగా తన ఒక దురుద్దేశంతో ఈరోజున రాజధానిని తరలించే ప్రయత్నం చేస్తున్నాం కొన్ని గంటల పాటు మనం చర్చించాం కాబట్టి ఒక న్యాయబద్ధమైనటువంటి పోరాటానికి తెరలేపినట్టయింది ఇక డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా మరి అక్కడ ఉన్నటువంటి రైతులు కానివ్వండి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక న్యాయబద్ధమైనటువంటి పోరాటం రాష్ట్రం భవిష్యత్తు కోసం చేస్తున్నటువంటి పోరాటం ఒక అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ తొమ్మిది గ్రామాలే కాకుండా రాష్ట్ర ఉన్నటువంటి అన్ని ప్రాంతాల ప్రజలు కూడా అమరావతిని రాజధానిగా భావిస్తూ ఉన్నారు ఈ రోజుకి కూడా రాజధానిగా కోరుకుంటూ ఉన్నారు కూడా ఈ మధ్యనే బిజినెస్ లైన్ బిజినెస్ లైన్ పత్రిక సర్వే కూడా మనం చూసాం దాదాపు ఎనభై నాలుగు ఎనభై ఐదు శాతం మంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా అమరావతికి అనుకూలంగా ఓటేసారు ఆ రోజున ఆన్లైన్లో నిర్వహించినటువంటి సర్వేలో సో ఇట్ ఈస్ ప్రూవ్డ్ వన్స్ అగైన్ దట్ పీపుల్ ఆర్ బిహైండ్ అమరావతి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కుప్పిగంతులు వేసే ప్రయత్నాలు చేస్తున్నా ప్రజలు మాత్రం నూటికి నూరు శాతం అమరావతి పక్షాన్ని ఉన్నారు అనడానికి రీసెంట్గా ఈ సర్వే యొక్క ఫలితాలే దానికి ఒక నిదర్శనం ఇవాళ కోర్టులో కూడా ఇందాక లాయర్ గారు సుబ్బారావు చెప్పినట్టు ప్రభుత్వ ప్రోత్సాహంతో ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ నుంచి కొంతమంది ఈ ఇంప్లీడ్ పిటిషన్లు వేసి ఈ రాజధాని అంశం మీద జరుగుతున్నటువంటి విచారణలో ఇంప్లీడ్ పిటిషన్లు వేస్తే వాళ్ళ వాళ్ళ వాదనలు కూడా విన్న తర్వాత ఆ పిటిషన్స్ని తోసిపుచ్చటం జరిగింది హైకోర్టు కూడా ఎందుకంటే మనకి చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది వాళ్ళు ఎందుకని ఈ పిటిషన్లు వేయించుతా ఉన్నారు ఎవరు వేయించుతా ఉన్నారు ఆ పిటిషన్లకు సంబంధించి ఆ వాదనలు విన్నప్పుడు కూడా వాళ్ళ న్యాయమూర్తులకి చాలా స్పష్టంగా అర్థమైంది ఇవన్నీ కూడా కేవలం మోటివేటెడ్ పిటిషన్స్ ఒక రకంగా ఈ అమరావతి రాజధాని సంబంధించి ఏదైతే ఒక న్యాయబద్ధమైనటువంటి పోరాటం జరుగుతుందో దానిలో అనవసరమైనటువంటి అడ్డంకులు సృష్టించడానికి పిటిషన్లు అన్న వాస్తవాలు వాళ్ళు కూడా గ్రహించే ఉంటారు కాబట్టి వాటిని తోసిపుచ్చారు ఇక రెండవది ఈ స్టేట్ గెస్ట్ హౌస్ విషయం ఏదైతే ఉందో మనందరికీ తెలుసు మూర్తి గారు ప్రవీణ్ ప్రకాష్ ముఖ్యమంత్రి గారి వ్యక్తి సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ గారు ఆయనే స్వయంగా అమరావతి ప్రాంతానికి వెళ్ళి ఆ గ్రే హౌండ్స్ ఆ కొండ మీద అనేక సార్లు తిరిగి కన్సల్టెంట్లు తీసుకువెళ్ళి ఆర్కిటెక్టులు తీసుకువెళ్ళి ఇక్కడ రాజధాని ఇక్కడికి రాబోతా ఉంది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇక్కడికి షిఫ్ట్ ఉంది విశాఖపట్నం భవిష్యత్తులో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు కేవలం ఒక గెస్ట్ హౌస్ నిర్మాణానికి సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎందుకంటే వెళ్ళటం అవసరం ఉందా డీజీపీ గారు ఎన్నిసార్లు వెళ్లారండి మూర్తి గారు డీజీ కార్ డీజీపీ గారు అధికారులు అందరినీ తీసుకువెళ్లి ఒక గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం డీజీపీ గారు అన్నిసార్లు వైజాగ్ వెళ్తారా సార్ ఎవరిచెవలో పూలు పెడతారు సార్ వీళ్ళు అంటే న్యాయస్థానాలు ఇవేమి గమనించు అనుకుంటారా డీజీపీ గారు స్వయంగా వెళ్లి పర్యటనలు చేయటం ఎవరికి తెలియకుండా వెళ్ళి పర్యటనలు చేయటం కొద్దిమంది అధికారులతో వెళ్ళటం ప్రవీణ్ ప్రకాష్ గారు ఇక్కడి నుంచి వెళ్లటం అనేక మంది అధికారులు వెళ్ళి అక్కడ పర్యటనలు చేయటం ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు కూడా అనధికారంగా ఆ ప్రాంతంలో పర్యటనలు చేశారని కూడా మనం విన్నాం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు శ్రీమతి గారు కూడా విశాఖపట్నం వెళ్ళి ఆ ప్రాంతాలన్నీ పరిశీలించుకొచ్చారనివన్నీ మనం చూస్తూ ఉన్నాం వార్తల్లో ప్రత్యక్షంగా కూడా మనం విజువల్స్ కూడా చూసాం కాబట్టి చాలా స్పష్టంగా వీళ్ళు రాజధాని తరలింపులో భాగంగానే ఇవాళ అక్కడ గెస్ట్ హౌస్ నిర్మాణం అనేది దాదాపు ముప్పై ఎకరాల ప్రాంతంలో చేస్తూ ఉన్నారు దానిలో కొంత అటవీ భూమి ఉంది ప్రొటెక్టెడ్ ఏరియా కూడా ఉందని కూడా మనం వింటూ ఉన్నాం దానికి సంబంధించి కూడా ఫిర్యాదులు వెళుతూ ఉన్నాయి అది ఒక ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ల్యాండ్ కూడా కొద్దిగా దానిలో కలిసి ఉందని చెప్పి కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత చాలా స్పష్టంగా రాజధాని తరలింపులో భాగంగా గెస్ట్ హౌస్ నిర్మాణం అనేది చేస్తున్నారు అక్కడ సీఎం గారు క్యాంప్ ఆఫీస్ కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం అక్కడ ఉన్నటువంటి ఒక రిజార్ట్ కూడా అక్కడ వాళ్ళ షేర్ హోల్డర్స్ అందరినీ బెదరగొట్టి దాన్ని టేక్ ఓవర్ చేసి అది ముఖ్యమంత్రి గారి నివాసం అని కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇది వీళ్ళు ప్రభుత్వం ఎన్ని రకాలుగా మాయమాటలు చెప్పే ప్రయత్నం చేసి న్యాయస్థానం తప్పుదోవ పట్టే ప్రయత్నం చేసినా ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది క్యాపిటల్ అందుకనే వాళ్ళ డిజైన్ కూడా సమర్పించమని చెప్పింది హైకోర్టు ఆ డిజైన్ అవన్నీ కూడా మీరు ప్రపోజ్ డిజైన్ ఏంటి ఏ రకంగా దాన్ని నిర్మించాలనుకుంటున్నారన్న డీటెయిల్స్ కూడా సమర్పించమని చెప్పింది కాబట్టి అవన్నీ కూడా వస్తే మనకి ఇంకా కూడా స్పష్టంగా అర్థమవుతుంది వీళ్ళ చేస్తున్నటువంటి డ్రామా మౌఖిక ఆదేశాలతో ఎన్ని కార్యాలయాలు తరలించారండి మొన్న ఇది మెట్రో కార్పొరేషన్ అమరావతి దాని మెట్రో దానికి పేరు మార్చి మళ్ళీ అది విశాఖపట్నం మెట్రో అని మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళటం ఇవాళ అనేక రకాలైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ మధ్య రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ వాళ్ళు ఒక రీజనల్ ఆఫీస్ని విజయవాడలో పెట్టే ప్రయత్నం చేస్తే సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కాదు విశాఖపట్నంలో పెట్టండి అని చెప్పలేదా గారు అంత అవసరం ఎందుకు వచ్చిందండి వాళ్ళు విజయవాడ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుంటే వీళ్ళు ఇక్కడ వద్దు మీరు విశాఖపట్నం వెళ్తుండని చెప్తారు ఏది సబ్సిడీస్గా ఉన్నా కూడా ఇష్యూ కాబట్టి ఇవన్నీ కూడా మనకి చాలా స్పష్టంగా కనపడుతున్నాయి వీళ్ళ కుటిల ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇక రెండవది మీరు అడిగినట్టు మీరు ప్రస్తావించినటువంటి అంశం ఏదైతే ఉందో ఇవాళ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ గారు చాలా స్పష్టంగా ఆయన రాసినటువంటి లేఖలో అశ్విని కుమార్ ఉపాధ్యాయ ఎవరైతే ఉన్నారో ఎమికస్ క్యూరీ ఈ నేరస్తు నేర చరిత్ర ఆర్థిక నేరస్తులు లేదంటే వివిధ నేరాలు కలిగినటువంటి వ్యక్తులపైన కేసుల విచారణ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎమికస్ క్యూరీ అశ్విని కుమార్ గారు మనీ మధ్యనే ఒక లేఖ రాశారు కేకే వేణుగోపాల్ గారికి ఏమని ఇది జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి దీన్ని హండ్రెడ్ పర్సెంట్ కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద మనం భావించాలి ఎందుకంటే ఈయనపైనే దాదాపు ముప్పై ఒక్క కేసులు పెండింగ్ ఉన్నాయి అటువంటి వ్యక్తి వాళ్ళ న్యాయస్థానాలపై ఈ రకంగా దాడి చేయటం అది కూడా న్యాయ విచారణ అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసుల విచారణ కూడా రేపు వేగవంతం కాబోతోంది అటువంటి పరిస్థితుల్లో ఈయనటువంటి లేఖ రాయటం అది కూడా బహిరంగ బహిరంగపరచడం మీడియా ముఖంగా దాన్ని పబ్లిక్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని ఏదైతే రాసో దానికి జవాబుగా ఇవాళ ఈ లేఖ గనక చూస్తే మూర్తి గారు చాలా ఘాటైన పదాలు వాడారు మూర్తి గారు నేను ఒక్క రెండు మూడు లైన్లు నేను చదివినిపిస్తాను ఆయన కేకే వేణుగోపాల్ గారు ఏమని రాశారు ఐఎమ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ ద టైమింగ్ ఇట్ ఆఫ్ ది లెటర్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ బీయింగ్ ప్లేస్డ్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ త్రూ ప్రెస్ కాన్ఫరెన్స్ సర్టన్లీ సెట్ టు బి సస్పెక్ట్ అంటే ఈ టైమింగ్ ఆఫ్ ద లెటర్ డొన్ లో పెట్టడం ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చాలా అనుమానాలకి తావిస్తోంది ఇన్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఆర్డర్ పాస్డ్ బై జస్టిస్ రమణ డేటెడ్ సిక్స్టీన్ నైన్ ట్వంటీ ట్వంటీ డైరెక్టింగ్ పెండింగ్ ప్రాసిక్యూషన్స్ ఆఫ్ ఎలెక్టెడ్ అప్ అండ్ డిస్పోజ్డ్ ఆఫ్ ఎక్స్పీడిషియస్లీ ఏ సందర్భంలో జస్టిస్ రమణ గారు పదహారు తొమ్మిది రెండు వేల ఇరవైనా ఆయన ఒక డైరెక్షన్ ఏదైతే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ పైన కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని వేగవంతం చేయండి అని పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై ఆయన ఒక డైరెక్షన్ ఇస్తే పది పది రెండు వేల ఇరవై ఈయన ఇటువంటి లేఖ రాయటం అనేది చాలా అనుమానాలు తావిస్తుంది ఆయన ఇంకొక మాట కూడా అన్నారు యాజ్ యూ యువర్ సెల్ఫ్ హ్యావ్ అవుట్ దేర్ ఆర్ థర్టీ వన్ క్రిమినల్ కేసెస్ పెండింగ్ అగెన్స్ ద చీఫ్ మినిస్టర్ ఎన్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఈ స్టేటింగ్ దట్ ఆర్ థర్టీ వన్ పెండింగ్ కేసెస్ అండి చీఫ్ మినిస్టర్ గారికి పైన ముప్పై ఒక్క క్రిమినల్ కేసులు పెండింగ్ ఉన్నాయని ఆయన దీనిలో ప్రస్తావించారు ఆయన ఇంకొక మాట కూడా అన్నారు సార్ ఇన్ దిస్ బ్యాక్ గ్రౌండ్ ప్రైమా ఫేసి ద కండక్ట్ ఆఫ్ ద సెట్ పర్సన్ ఇస్ కాంట్యుమేషియస్ కాంట్యుమేషియస్ అన్న పదం చాలా కీలకం మూర్తి గారు ఇది చాలా ఘాటైనటువంటి పదం కూడా కాంట్యుమేషియస్ అంటే ఏంటి విల్ఫుల్లీ డిజోబేయింగ్ ది అథారిటీ విల్ఫుల్లీ డిజోబేయింగ్ ది అథారిటీని కాంట్యుమేషియస్ అంటారు అంటే కావాలని దురుద్దేశపూర్వకంగా మన అథారిటీస్ ని డిజోబే చేయటం అంటే ఇక్కడ జ్యుడిషియరీని డిజోబే చేయటాన్ని ఇక్కడ తీవ్రంగా తప్పుబట్టారు కెకే వేణుగోపాల్ గారు కాబట్టి ఈ లేఖలో ఈ పదాలు చూసిన తర్వాత అటార్నీ జనరల్ గారు కాకపోతే ఆయన ఏమన్నారు ఇది ఆల్రెడీ చీఫ్ జస్టిస్ గారి పరిధిలో ఆల్రెడీ ఉంది కాబట్టి బోబ్డే గారే దానిపైన తగిన నిర్ణయం తీసుకుంటారు దానికి అసలు నా అనుమతితో పని కూడా లేదని ఆయన చెప్పారు కాబట్టి ఈ రకంగా ఆయన జ్యుడిషియరీ పైన ఏ విధమైనటువంటి దాడి చేస్తూ ఉన్నారో ఈయన చేసేటటువంటి తప్పుడు పనులు ఎవరు కూడా ప్రశ్నించకూడదు ఇవాళ ఈయన కేసులను విచారించకూడదు ఈయనకి ఎప్పటికీ శిక్ష పడకూడదు ఈయన దోచుకున్నటువంటి డబ్బు ఆ డబ్బు ఆయన దగ్గరే ఉండాలి అది నలభై వేల యాభై వేల ఇంకా ఇంకా ఆ పైన లక్ష లక్ష కో లక్ష అనేది అది ఆ భగవంతుడిగా తెలియదు ఏదైనా ఆయన దగ్గరే ఉండాలి ఆ అంతా ఈయన ఊరికి ఒక ప్యాలెస్ కట్టుకుని దర్జాగా జలసాలు చేస్తూ ఉండాలి ఎవరు కూడా ఈయన ప్రశ్నించకూడదు ఇవాళ ప్రశ్నించినందుకు కోర్టులపైన ఈ విధమైనటువంటి దాడి చేస్తా ఉన్నారు మొన్న ప్రధానమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పేశారు మూర్తి గారు ఆర్థిక నేరస్తుల్ని ఉపేక్షించేది లేదు మేము ఆ విచారణని వేగవంతం చేసి తీరుతాం అని ప్రధానమంత్రి గారు మొన్న చెప్పటం ఇవాళ దానికి కంటిన్యూషన్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కేకే వేణుగోపాల్ గారు కూడా తీవ్రమైనటువంటి పదాలు వాడితే ఇంత ఘాటు అయినటువంటి లేఖ రాయటం కూడా మనం దీన్ని చాలా దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి దీనికి చాలా ప్రాముఖ్యతను ఇవ్వాలి భవిష్యత్తులో జరగబడేటువంటి పరిణామాలకి దీన్ని సంకేతంగానే మనం భావించాలి పట్టాభి గారు అమరావతిని అలా చేస్తున్నారు పోలవరంలో ఏమో నిలదీయలేని పరిస్థితి కేంద్రమే ఇవ్వాలి కేంద్రం ఇవ్వకపోతే మేమే ఉంటారు వాళ్ళు కట్టే పరిస్థితి ముప్పై వేల కోట్లు ఆరండ్ ఇచ్చి సో అమరావతి లేదు పోలవరం లేదు ఎదురు నేను ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు వ్యవస్థల్ని మేనేజ్ చేసేటటువంటి వేరు పురుగు లాంటి కులము వ్యక్తులు మన రాష్ట్రాన్ని పీడిస్తున్నాయని నేను స్పీచ్ విన్నారా యా మూర్తిగారు ఒక్క చిన్న సవరణ మూర్తిగారు ఇందాక నేను మాట్లాడినప్పుడు యా ఒక్క చిన్న సవరణ మూర్తిగారు ఇందాక నేను మాట్లాడినప్పుడు ఈ ప్రజాప్రతినిధుల కేసులు పెండింగ్ విషయంగా అశ్విని కుమార్ గారు అమికస్ క్యూరీ అన్నారు ఆయన హీఈస్ ది పిటిషనర్ ఆయన అడ్వకేట్ పిటిషన్ దాఖలు చేసిన అడ్వకేట్ విజయ్ క్యూరీ హన్సారి క్యూరీ చిన్న కరెక్షన్ అది యా రెండోది ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న మూర్తి గారు ఎస్ అంటే అమరావతిని ఏ విషయంగా అయితే సర్వనాశనం చేశారో ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పరిస్థితులు అదే రకంగా తయారైంది ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ యొక్క సమావేశం జరగటం దానికి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఈఎన్సీ గారు అదేవిధంగా ఆదిత్యనాథ్ దాసు గిరి వీళ్ళందరూ వెళ్ళి ఏదో మళ్ళీ కోరటం జరిగింది అసలు ఈ పరిస్థితి రావటానికి కారకులు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్నమూర్తి గారు అసలు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సరే మీటింగ్ ఏం జరిగింది వీళ్ళెళ్ళి ఏం చెప్పారు వాళ్ళు ఏమని భరోసా ఇచ్చారు అదంతా కాసేపు పక్కన పెడితే అసలు హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ సిచ్యువేషన్ మీరు మే అంటే జూన్ రెండు వేల పంతొమ్మిది వరకు ఏ ఆటంకాలు లేకుండా సరవేగంగా జరుగుతున్నటువంటి పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఇలా ఈ రోజున నిలిచిపోవటానికి కారకులు ఎవరు జూన్ రెండు వేల పంతొమ్మిది వరకు లేనటువంటి సమస్యలు ఈ రోజునే ఎందుకు ముందుకు వస్తా ఉన్నాయి ఈ సమస్యలన్నీ దీనికి కారకులు ఎవరు నిజంగా గనక ఆర్థిక శాఖతో కానివ్వండి లేదంటే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖతోనో సీడబ్ల్యూసీతోనో పీపీఏతో సమస్యలు ఉండుంటే మరి తెలుగుదేశం పార్టీ హయాంలో అవన్నీ బయటకు ఎందుకు రాలేదు ఎందుకు డెబ్బై శాతం పనులు అప్పుడు పూర్తయ్యాయి ఇప్పుడే ఎందుకు ఈ సమస్యలన్నీ ముందుకు వస్తున్నాయి అంటే గతంలో వీళ్ళు చేసినటువంటి పాపాలు ఇష్టానుసారం ఇందాక మీరు మాట్లాడినట్టు ఏదో ముప్పై వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిపోయింది అంచనాలు అమాంతంగా అవసరం లేకపోయినా అంచనాలు పెంచేశారు అని పిచ్చి పిచ్చి రాతలన్నీ రాసి పుస్తకాలు ప్రింట్ చేసి వాళ్ళు ఇష్టానుసారం ఆ రోజున వ్యాఖ్యలు చేశారు ఇవాళ అదే వ్యక్తులు ఆ పెద్ద మనుషులే ఇవాళ అమ్మమ్మ మేము ఇంత ఈ పదహారు వేలు ఇరవై వేలతో మేము ఎక్కడ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం మాకు యాభై ఐదు వేలు కావాల్సిందే అని అడుగుతా ఉన్నారు కాబట్టి ఈ వ్యత్యాసాన్ని కూడా ప్రజలు ఇప్పటికీ అర్థం చేసుకున్నారు గారు ఇక రెండోది నేను రెండు రోజుల క్రితమే గారు నేను సాక్షి పేపర్లో ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ చూశాను వీళ్ళు గొప్ప గొప్ప ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు కదండి సాక్షి పేపర్లో దానిలో వాళ్ళు రాసినటువంటి ఆర్టికల్ ఏంటంటే ప్రాజెక్టులు రాష్ట్రంలో నడుస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి ప్రాజెక్టుల పురోగతి ప్రాజెక్టుల పురోగతిపై నిజాలకు నీళ్లు అని వాళ్ళు ఏదో నిజాలు చెప్తున్నట్టు ఒక గొప్ప నిజాన్నైతే ఒప్పుకున్నారు మూర్తిగారు మీరు కూడా ఒకసారి చదవాలి చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ అది దానిలో వాళ్ళు ఏం చెప్తారు మూర్తి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి అసలు ఏ ప్రాజెక్టులు వీళ్ళు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఎంత ఖర్చు చేశారు అన్నది ఒక లిస్ట్ రాశారు పాపం గాలేరు నగరి వెలుగొండ పెన్నా డెల్టా ఆధునీకరణ వంశధార స్టేజ్ టూ సంగం బ్యారేజీ నెల్లూరు బ్యారేజు పోలవరం ప్రాజెక్టు ఇవి ఒక ఐదు ఆరు ప్రాజెక్టులు లిస్ట్ రాసి ఎంతంత ఖర్చు చేశారో పాపం అవి కూడా రాశారండి ఇవాళ మరి ఎందుకో మరి ఎడిటర్ గారు మరి చూసుకున్నారో లేదో పాపం మరి సజ్జల గారు చూసుకునే అనుమతితోనే ఆర్టికల్ వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ పాపం కొన్ని నిజాలైతే ఒప్పుకున్నారు దానిలో ఏమని రాశారంటే మే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేసినటువంటి ఖర్చు గాలేరు నగరి నాలుగు వందల నలభై రెండు పాయింట్ ఐదు రెండు కోట్లు వెలుగొండ రెండు వందల యాభై తొమ్మిది కోట్లు పెన్నా డెల్టా ఆధునీకరణ యాభై ఎనిమిది కోట్లు వంశధార స్టేజ్ టూ పెన్నా డెల్టా ఆధునీకరణలో ఈ బ్యారేజ్లు కూడా సంఘం బ్యారేజ్ నెల్లూరు బ్యారేజ్ రెండు కలిపి యాభై ఎనిమిది కోట్లు వంశధార స్టేజ్ టూ తొంభై ఒకటి పాయింట్ ఐదు నాలుగు పోలవరం ప్రాజెక్టు ఇప్పటి వరకు చెల్లించినటువంటి బిల్లులు నూట కోట్లు మొత్తం యాడ్ చేస్తే మూర్తి గారు వెయ్యి ఇరవై రెండు కోట్లు అక్షరాల ఈ పదిహేడు పద్దెనిమిది నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఖర్చు చేసినటువంటి మొత్తం వెయ్యి ఇరవై రెండు కోట్లు ఇది సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్లో నుంచి నా ఫిగర్స్ అన్ని కూడా చదివా ఎవరైనా చదువుకోవచ్చు మేము గతంలో ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరం కూడా ఆన్ అన్ యావరేజ్ పన్నెండు వేల కోట్లు వివిధ రకాలైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మేము ఖర్చు చేశాం మూర్తి గారు ట్వెల్వ్ థౌసండ్ క్రోర్స్ దాదాపుగా అరవై మూడు వేల కోట్లు ఐదు సంవత్సరాల్లో మేము ఖర్చు చేశాం కానీ వీళ్ళు సాక్షి పత్రిక సాక్షిగానే వీళ్ళు ఖర్చు చేసింది కేవలం వెయ్యి ఇరవై రెండు కోట్లు పదిహేడు నెలల కాలానికని వాళ్ళు ఒప్పుకున్నారు దీన్ని బట్టే ఇవాళ ఎంత అధ్వానమైనటువంటి పరిస్థితుల్లోకి రాష్ట్రం వెళ్ళిపోతుందో మనం అర్థం చేసుకోవచ్చు కేవలం ఒక అమరావతి పోలవరమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాజెక్టులు అన్నింటినీ కూడా అటకెక్కిస్తా ఉన్నారు ఇవాళ పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఏంటో మిగతా అన్ని ప్రాజెక్టుల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది ఇవాళ పోలవరం ప్రాజెక్టు విషయంగా వీళ్ళు చేసినటువంటి దుష్ప్రచారాలన్నీ కూడా ఇవాళ ఇంకొక కీలకమైనటువంటి మాట కూడా అన్నారండి ఈఎన్సి రెడ్డి గారు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ అన్నారు మూర్తి గారు పునరావాసం గురించి అధ్యయనం చేయటం అనేది ముగిసిపోయినటువంటి అధ్యాయం అన్నారండి పునరావాస అధ్యయనం ముగిసిపోయిన అధ్యాయం అంట మరి మొన్నటి వరకు ఎందుకండి వీళ్ళు పదే పదే తెలుగుదేశం పార్టీ పైన బురద జల్లుతా ఉన్నారు పునరావాసంలో భారీగా అవినీతి జరిగిపోయింది ల్యాండ్ ఎక్వేషన్ ఆర్ అండ్ లో విపరీతమైనటువంటి అవినీతి వేల కోట్ల రూపాయల అవినీతి అని చెప్పి వీళ్లే కదా అన్నారు తాటికాయలంత అక్షరాలతో హెడ్లైన్లు రాశారు కదా మళ్ళీ ఇవాళ ఏంటంటే ఈఎన్సి గారు బయటకు వచ్చి అది ముగిసిపోయిన అధ్యాయం అని ఎందుకు చెప్తా ఉన్నారు అంటే అధికారులు మాట్లాడేదానికి ఇవాళ ఈ మంత్రి అనిల్ గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడేదానికి ఏమన్నా పొంతనుందా నిజంగా కనుక అవినీతే జరుగుంటే ఉంటే మీరేదో కనిపెట్టుంటే ఇవాళ ముగిసిపోయిన అని ఎలా చెప్తారండి ఇవాళ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పని అడుగుతా ఉన్నా ఇవాళ మీ ఈఎన్సీ పునరావాసం ముగిసిపోయిన అధ్యాయం ఏ రకంగా అన్నారు అంటే ఒప్పుకున్నారు కదా ఇవాళ మీరు అంతా కూడా ఫెయిర్ జరిగింది కరెక్ట్ గా జరిగిందని అది క్లోజ్డ్ ఇష్యూ అంటే ఆ రోజున తెలుగుదేశం పార్టీ ట్రాన్స్పరెంట్ గా పనిచేసింది కాబట్టి ల్యాండ్ ఎక్విజన్ ఆర్ అండ్ ఆర్ అంతా కూడా ఫెయిర్ గా ఉంది కాబట్టి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ దాన్ని అప్రూవ్ చేసింది కాబట్టి యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లకి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అప్రూవ్ చేసింది కాబట్టి ఇవాళ ముగిసిపోయిన అధ్యాయం అంటారా మొన్నటి వరకు మీ ఇష్టానుసారం నోరు బారేసుకుంటారా పునరావాసం గురించి ల్యాండ్ ఎక్విషన్ గురించి నోటికి వచ్చినటువంటి ఆరోపణలు చేస్తారా ఇవాళ తేలిపోయింది కదా మీ మీఎన్సీ చెప్పినటువంటి మాటలతోనే అదేవిధంగా ప్రాజెక్టులకు మీరు కేటాయించిన డబ్బు మీరు చేసినటువంటి ఖర్చు అంతా కూడా తేలిపోయింది ఇవాళ మీ సాక్షి దినపత్రిక ఆధారంగానే ఏదైనా మాట్లాడితే ప్రతిదానికి కులాన్ని అంటగడతారు ప్రతిదానికి కులమే రాజధానికి కులం రాజ్యాంగబద్ధ వ్యవస్థలకి కులం స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి కులం జుడిషియరీకి కులం ప్రతిదానికి కులం 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 తప్పితే వేరే మాట రాదు వీళ్ళు నోటమ్మట ఈ పదిహేడు పద్దెనిమిది నెలల కాలంగా ఒక కులాన్ని భుజానికి ఎత్తుకున్నది ఎవరండి మనకు తెలీదా ఉన్నటువంటి పదవ పదవులన్నీ కూడా ఏ కులానికి కట్టబడుతున్నారో మనకు తెలీదా ఈయన రాష్ట్ర వ్యాప్తంగా నియమించుకున్నటువంటి సామంత రాజులు వైవి సుబ్బారెడ్డి గారు రెడ్డి గారు సజ్జల గారు వేమిరెడ్డి గారు వీళ్ళందరి ఏ కులం మనకి తెలీదా ఇవాళ ఒక కులానికి కులానికి కొమ్ము కాస్తూ భుజానికి ఎత్తుకున్నది మీరు ఇవాళ మిగతా అన్ని బలహీన వర్గాల్ని అనగదొక్కుతున్నది మీరు అటువంటిది మీరు వాళ్ళ కులం గురించి మాట్లాడతారా ఇవాళ రాష్ట్రానికి సంబంధించి కీలకమైనటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా అటకెక్కిచ్చి ఇవాళ ఒక పక్కన ఇంత తక్కువ ఖర్చు చేస్తూ నిన్నగాకమన్న సిజి రిపోర్ట్ మూర్తి గారు టిల్ సెప్టెంబర్ ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో చేసినటువంటి అప్పు యాభై ఐదు వేల కోట్ల రూపాయలు మొదటి ఆరు నెలల్లోనే దేశంలోనే అత్యధిక అప్పు చేసినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పొరుగునటువంటి ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తమిళనాడు తెలంగాణ రెండు రాష్ట్రాలు మొదటి ఆరు నెలల్లో చేసినటువంటి అప్పు యాభై ఆరు వేల కోట్లైతే రెండు రాష్ట్రాలు చేసినటువంటి అప్పుకి సరి సమానంగా మన రాష్ట్రం అప్పు చేసింది మొదటి ఆరు నెలల్లోనే యాభై ఐదు వేల కోట్లు అంటే పన్నెండు నెలలకి లక్షా పది వేల కోట్లు అంటే మేము ఐదు సంవత్సరాలకి తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాల కాలంలో లక్ష పాతిక వేల కోట్లు అప్పు చేస్తే మీరు ఒక్క సంవత్సరంలోనే లక్షా పదివేలు చేస్తారా డబ్బు అంతా దోచుకుని తింటారా ఒక్క రూపాయినా సక్రమంగా ఖర్చు చేశారా మీరు ఒక్క ప్రాజెక్టుకైనా ఇవాళ మీరు మాట్లాడతారు కాబట్టి ఇవాళ నిజంగా మన మూర్తి గారు పోలవరం అతి కీలకమైనటువంటి పోలవరం ప్రాజెక్టు అదేవిధంగా అమరావతి ఈ రెండు కీలకమైనటువంటి అంశాలని కూడా పూర్తిగా నాశనం చేసి ఇవాళ రాష్ట్రానికి రాష్ట్రానికి కోలుకోలేనటువంటి దెబ్బ తీసినటువంటి గనుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ అంశాలన్నింటి కూడా మనం ప్రతిరోజు అనేక ఆధారాలతో సహా మనం చూస్తూ ఉన్నాం మూర్తి గారు